నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు, గౌరవనీయులు, మిత్రులు, దేవేంద్రుడు గారు, వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ మరొక్కసారి మీ ఉత్సాహం చూస్తున్నాను. 14 సంవత్సరాలు అధికారం లేం, 14 సంవత్సరాలు అధికారం లేకపోయినా, ఈరోజు జెండా మోసి మోసి భుజాలు అరిగిపోయినా మేము సిద్ధంగా ఉన్నాం, ఈ జెండా మోస్తామని మీరు ముందుకొచ్చారు. మీ అభిమానం చూస్తామంటే నాకు అనిపిస్తుంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నారు. ఒక నమ్మకం మీకు నాకు, నేను ఎక్కడున్నా నా మీద ఒక నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ పైన ఒక అభిమానంతో, మీరందరూ కూడా పార్టీ పట్ల అకుంఠితమైన దీక్షతో పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, నేను నా కళ్ళారా ఇబ్బందులు చూశాను. ఒకప్పుడు నక్సలైట్ చేతుల్లో మన వాళ్ళు చనిపోయిన కుటుంబాలు కూడా పర్వాలేదు, మా ఇంటి పెద్ద పోయినా మీరు మా కుటుంబానికి పెద్దగా ఉంటారు, పార్టీకి మేము అండగా ఉంటామని అండగా మీరందరూ ఉన్నారు. అదే మరిగా రాజకీయాల్లో ఓసారి కావాలని రాజకీయ హత్యలు చేసిన ఆ రోజు కూడా మిమ్మల్ని చూశాను, పర్వాలేదు మా నాన్న జరిపిన నేనున్నాను, ఈ పార్టీ కోసం అంకితం అవుతామని మళ్ళీ అంకితమైనారు. తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తా ఉంటే అనిపిస్తూ ఉంది, 4 సంవత్సరాలుగా రోజు రోజుకు మీరు పెరిగారు, 19 చోట్ల మహాన్ మినీ మహానాడు పెట్టారు, ఈరోజు రాష్ట్ర మహానాడుకు వచ్చారు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరు మిమ్మల్ని ఆపలేరు, భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా మీరు తయారవుతారు. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నారు అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ధైర్యం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2019 ఎన్నికల్లో మనవలు కాదని ఎవ్వరు ఏమీ చేయలేరు, అవునా కాదా? అవును అంటే 2 చేతులపైకి చెప్పండి. ఇదే నాకు కావాలనుకుంటున్న, అది తెలుగుదేశం పార్టీ, అది తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యం. మన ఆత్మస్థైర్యం దగ్గర ఎవ్వరు ఏమీ చేయలేరు. తప్పకుండా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తయారవుతుంది, అవునా కాదా? ఇదే నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాత రోజులు జ్ఞాపకం చేశాడు మిత్రుడు దేవేంద్రుడు గారు. ఈరోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి అయిందంటే ఊరికే అభివృద్ధి కాలే తమ్ముళ్ళు. 80 సార్లు తెల్లవారితో నిద్రలేసి హైదరాబాద్ నగరంలో ఆకస్మిక తనిఖీలు చేశాను. ఒకప్పుడు హైదరాబాద్లోనే ఉంటే 9 మున్సిపాలిటీలు ఉంటే మంచినీళ్లు లేని పరిస్థితి, మామూలు కుగ్రామాలుగా మున్సిపాలిటీలు. ఈరోజు ఒక మహానగరంగా హైదరాబాద్ తయారైందంటే దాని వెనుక ఎంత కృషి చేశామో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఆ రోజు ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే, ఎక్కడ కట్టాలంటే శంషాబాద్ నిర్ణయించి దేవేంద్రుడు గారికి ఒక మాట చెప్పాను, మీరు వెళ్ళండి, రైతులకు ఉదారంగా డబ్బులు ఇద్దాం, ఏమి బాధ లేదు, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా చేయమంటే అప్పట్లోనే 5000 ఎకరాలు విమానాశ్రయానికి తీసుకుని ఈరోజు ఇండియాలో నంబర్1 ఎయిర్పోర్ట్ ఏదంటే మన బేగంపేట విమానాశ్రయం. శంషాబాద్ ఎయిర్పోర్టు
అదే మరిగా ఆ రోజు ఆలోచించాం, రోడ్లన్నీ వెడల్పు చేయాలనుకున్నాం, బ్రహ్మాండంగా వెడల్పు చేశాం. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో జనార్దన్ రెడ్డి ఉండేవాడు, అడ్డుపడ్డాడు. నేను ఒకే మాట చెప్పాను, ప్రజలు ఒప్పుకున్నారు, వాళ్ళకు లేని అభ్యంతరం నీకు దేనికి, ప్రజలు కావాలనుకున్నారు నేను రోడ్లు వెడల్పు చేస్తానని ధైర్యంగా రాష్ట్రమంతా రోడ్లు వెడల్పు చేసి ఆ ఎలక్షన్ లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచామంటే అది ప్రజాభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దేశంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, 8-లేన్ రోడ్డు, 165 కిలోమీటర్ల రోడ్డుకు శ్రీకారం చుట్టామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఒక బెంగళూరుకి లేదు, ఒక అహ్మదాబాదుకు లేదు, ఒక చెన్నైకి లేదు, ఒక ముంబాయికి లేదు, అది ఉండే ఏకైక నగరం మన హైదరాబాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఎక్కడా ఇబ్బంది లేకుండా భూసేకరణ చేశాం, అందుకే ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతానంటే ఆ రోజు మన వేసిన ఫౌండేషనే కారణం. మొదటి రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఏం చేయాలని ఆలోచించాం, ఎన్నో మీటింగులు పెట్టాం. మీటింగులు పెట్టిన తర్వాత నేను ఆలోచించింది, మొట్టమొదటిసారిగా ఒకప్పుడు చైర్మన్ ఆర్ ఉంది, నిజాం ప్రభువులు గుర్తుపెట్టుకుంటారు, అందుకే ఆలోచించాం ఒక ఆర్థిక నగరానికి శ్రీకారం చుట్టాలి, అది హైటెక్ సిటీతోనే శ్రీకారం చుట్టాలని మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీ కట్టాం. చాలా మంది ఎగతాళి చేశారు నన్ను, ఇదేంటి ఎక్కడిది హైటెక్ సిటీ ఏంటి, ఎవరికి కావాలి అని ఎగతాళి చేస్తే, హైదరాబాద్ అంటే బేగంపేట నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్డు వేస్తే చాలదని ఎన్నో మాట్లాడారు. కానీ ఆ రోజు నేను చెప్పాను, ఇదే భవిష్యత్తు భావితరాలకు నేను అందించే కానుక అని చెప్పి ఆ రోజు చెప్పాను. అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండే దేవేంద్రుడు గారు, కనీసం హై స్కూల్స్ లేవు. అలాంటిది మీరు చూస్తే 200 ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ చుట్టూరు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ అని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం, అప్పుడే ఆలోచించాం సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాం. ఒక పక్క హైదరాబాద్, ఇంకో పక్క సికింద్రాబాద్ ఉంటే కాదు, ఇంకొక నగరాన్ని యాడ్ చేయాలని సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నీళ్లు లేకపోతే 9 నెలల్లో కృష్ణా జలాలు త్రాగునీటి కోసం హైదరాబాద్ తీసుకొచ్చాం. కరెంటు కొరత ఉంటే కరెంటు కొరత తీర్చాం, ప్రపంచమంతా పోయి మార్కెటింగ్ చేశాం. ఓసారి ఇప్పుడు కూడా గుర్తొస్తుంది నాకు, న్యూయార్క్ సిటీకి పోతే కాలి నడకం నడిచి ప్రతి ఒక్క కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు మా హైదరాబాద్కి రండి, మీకు అన్ని వస్తువులు ఇస్తామని చెప్పాం. వాళ్ళు అనేవాళ్ళు, మీ హైదరాబాద్కి ఏ దళ్ళు రావాలి, మేము రావాలంటే ఎట్ట రావాలని చెప్పమంటే మొదటి రోజు చెప్పేవాడిని, మీరు ముంబాయికి రండి, ఢిల్లీకి రండి, అక్కడ దిగండి, ఆడ పడుకోండి, తెల్లవారితో మళ్ళా ఇక్కడికి రమ్మనేవాడిని. వాళ్ళు ఒక మాట అడిగేవాళ్ళు, మేము అక్కడి నుంచి ఇక్కడ రావడం కంటే ఒకరోజు కలిసి వస్తుంది, మహారాష్ట్రలో ఇండస్ట్రీస్ పెడతాం, ఢిల్లీ చుట్టుపక్కల పెడతామంటే అప్పుడు ఆనాటి ప్రభుత్వం వాజ్పేయి గారితో పోరాడి ఓపెన్ స్కై పాలస్ తీసుకొచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శ్రీకారం చుట్టాం, అది ఈరోజు ఒక ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండడానికి మీకు అవకాశం వచ్చింది. మీరు ఒకసారి ఒకటి రెండు కాదు, మైక్రోసాఫ్ట్ కోసం బిల్ గేట్స్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడన్నా కాదు, మిమ్మల్ని కలవాలని ఆయన్ని కలవడమే కాదు, సియాటిల్కి వెళ్ళి దావోస్కి వెళ్ళి ఆయన్ని మెప్పించి మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాం. ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయి, ఇన్ని కంపెనీలు వచ్చాయంటే ఈరోజు మీరందరూ కూడా ఇంత అభిమానంగా ఉన్నారంటే
ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ముద్ర ప్రగాఢంగా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఇది ప్రజలకు మనం గుర్తుచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు విభజన జరిగింది, చాలా మంది అనేవాళ్ళు విభజన జరిగిన తర్వాత మీరు ఇళ్ళు ఎక్కడున్నారు మీకు బాధ లేదా అని. నేను ఒకే మాట చెప్పాను, ఆ రోజు నేను అభివృద్ధి చేసింది తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, తెలంగాణలో ఉండేవాళ్ళు ఇక్కడ అనుభవిస్తారు. మళ్ళీ ఇంకొక నగరాన్ని నిర్మాణం చేస్తాను, ఇంకొక పక్క అభివృద్ధి చేస్తానని ధైర్యంగా చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, ఇంకొక పక్క ఆ రోజు మెట్రో కానీ మనమే ఆ రోజు మెట్రో కూడా తీసుకొచ్చాం. తీసుకొస్తే ఆ రోజు నాయకులు, ఆనాటి పాలకులు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా అవినీతికి పాల్పడి ఆ మెట్రో రాకుండా చేసి పుణ్యం కట్టుకునే పరిస్థితికి వచ్చారు. కానీ ఎప్పుడో రావాల్సిన మెట్రో ఇప్పుడిప్పుడే కార్య రూపం దాల్చే పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు, ఆ రోజు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం, దానివల్ల హైదరాబాద్ బాగా తెలంగాణ అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణకు మీరు చూస్తే ఒక్క సర్వీస్ సెక్టర్లో తెలంగాణలో 321,309 కోట్లు 17-18లో జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ చూస్తే 241,967 కోట్లు వచ్చింది. అంటే సర్వీస్ సెక్టర్లో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఎక్కువ ఉందంటే అది హైదరాబాద్ నగరం వల్ల. ఈ హైదరాబాద్ వచ్చిందంటే దానికి కారణం దూరదృష్టితో మనం ఆలోచించి చేసిన పనులు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి తమ్ముళ్ళు, ఈరోజు మనం ఏమీ మాత్రం ఆధారపడవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశాం, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. పేదవాళ్లకు 2 రూపాయల కేజీ బియ్యం ఇచ్చి మొదటిసారి తెలంగాణ ప్రాంతంలో పేదవాళ్లు బియ్యం తినే అన్నం తినే పరిస్థితి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. మాండలిక వ్యవస్థ, సింగిల్ విండో వ్యవస్థ, ఏ ఊరికి చూసినా రోడ్డు, ఏ ఊర్లో చూసినా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ తెలుగుదేశం పార్టీ పెట్టాం. ఈరోజు అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఇరిగేషన్లో మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి మనం శ్రీకారం చుట్టాం. ఆ రోజుల్లో అదే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, దాని స్ఫూర్తితో మళ్ళీ అనేక లిఫ్ట్ ఇరిగేషన్లకి మనం శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. దేవాదులు కానీ, కల్వకుర్తి కానీ, నెట్టింపాడు కానీ అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం. తప్పకుండా దేశంలో నెంబర్ 1 రాష్ట్రాలుగా ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు ఉండాలనేది మన అభిమతం. దీనికి పూర్తిగా సహకరించాల్సిన బాధ్యత మన కార్యకర్తలపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూశాను, అభిమానం చూశాను. నేను ఒకటే పిలిపిస్తున్నా, సంవత్సరంలో ఎన్నికలు వస్తాయి, ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండ వీటి సింహంగా, ఒక బొబ్బిలి పులిగా, ఒక సైనికుడిగా పనిచేయాలి. పని చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళ మిమ్మల్ని అడుగుతున్నా, అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయాలి. ఈరోజు దేశంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం అభివృద్ధి చేశాం 14 సంవత్సరాలు. ఆ రోజు చేసిన అభివృద్ధి, 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో ఏమీ జరగలేదు. ఈరోజు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా, ప్రజలతో మమేకమయ్యారు, ప్రజా పోరాటాలు చేస్తున్నారు, ఎప్పుడూ ప్రజల్లో ఉన్నారు. కొంతమంది మిత్రులు మాట్లాడారు, నాయకులు పోయారు కానీ నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలు మాత్రం ఎవ్వరూ వదిలిపెట్టి పోలేదు. ఒక నాయకుడు వస్తే
ఆ నాయకుడితో కలిసి పనిచేశారు. ఆ నాయకుడు స్వార్థంతో బయటపోతే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను, నా పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన కార్యకర్తలు వేరు. అదే తెలుగుదేశం పార్టీ బలం, అదే నాకు మీ మీద నమ్మకం. 4 సంవత్సరాలు నేను కూడా కష్టపడ్డాను, కానీ కష్టాలు పడడానికి ఒక చారిత్రక అవసరమైంది. అదే సమయంలో మిమ్మల్ని చూశాను. నేను ఎక్కడున్నా నా మనసు మీ మీద ఉంది, మీరు ఎక్కడున్నా ఎల్లప్పుడూ నన్ను ఆలోచించి కాదు, మన నాయకుడు మనతో ఉంటారు, మేము కూడా అండగా ఉండాలని ఒక్కరు కూడా పక్కదారి పట్టకుండా ఉన్నారంటే అది మీలో ఉండే పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరుతున్నా ఈరోజు సంవత్సరం ఎవ్వరూ నిద్రపోవడానికి వీలు లేదు, రాత్రి నింబగుళ్ళలో పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒక చరిత్ర సృష్టించాలి, చరిత్రకు శ్రీకారం చుట్టాలి. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డపైన, హైదరాబాద్ నగరాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక్కడ. అలాంటి పార్టీని గెలిపించుకోవలసిన బాధ్యత అందరిపైన ఉంది, ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని చూశాం, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే చాలా రోజులకు మునిపే ఒక నమ్మక ద్రోహం మనకు చేశారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం, తెలంగాణలో 20 సీట్లు మనల్ని గెలిపించారు, 22-23% ఓట్లు మనకేశారు. మనకు ఓట్లేసి గెలిపిస్తే మిత్రపక్షంగా 5 సీట్లు వాళ్ళు గెలిపిస్తే మనకు చెప్పకుండా కేంద్రంలో అధికారం వచ్చిందని ధీమాతో తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని ఏకపక్షంగా చెప్పారు. చాలా బాధేసింది ఆ రోజు. తెలంగాణలో పొత్తు లేకుండా ఆంధ్రాలో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారో చెప్పమని అడిగాను, సమాధానం చెప్పలేదు. అప్పటికే వాళ్ళల్లో ఒక దుర్బుద్ధి ఉంది, ముందు తెలంగాణలో పొత్తు లేదని చెప్పి ఆంధ్రాలో కూడా దెబ్బతీయాలని ఆలోచించారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసరం, అక్కడుండే ఇబ్బందుల కోసరం 29 సార్లు తిరిగాను. పోయినప్పుడందరూ చెప్పాను, 4 బడ్జెట్లు చూశాను, ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రప్రదేశ్కి కానీ వరగబెట్టింది ఏమీ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు, యాక్ట్లో ఉంది, ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. తెలంగాణకు ఏమైనా డబ్బులు ఇచ్చారా తమ్ముళ్ళు, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చారా అని అడుగుతున్నా మిమ్మల్ని. వేరే రాష్ట్రాలకు ఇచ్చారా లేదా? వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలకు డబ్బులు ఇస్తారు, తెలంగాణకు ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరు అంటే తెలుగు వాళ్ళంటే ఎందుకు మీకు ఇంత కోపం అని అడుగుతున్నా. మీరు మాత్రం పటేల్ విగ్రహానికి 3,000 కోట్లు ఇచ్చుకుంటారు, శివాజీ విగ్రహానికి డబ్బులు ఇచ్చుకుంటారు. ఢిల్లీ, ముంబై బుల్లెట్ ట్రైన్కి డబ్బులు ఇస్తారు, అన్నిటికీ డబ్బులు ఇస్తారు, ఎందుకు హైదరాబాద్కి ఎవరని అడుగుతున్నా, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఎవరని అడుగుతున్నా, ఎందుకు అమరావతికి ఎవరని క్వశ్చన్ చేస్తున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. మీరు కూడా అడగాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి అవునని చెప్పండి. ఇంకొక పక్కన వీళ్ళు వరగబెట్టింది కూడా ఏమీ లేదు కేంద్రంలో, డిమానిటైజేషన్ అన్నారు. నేను కూడా సహకరించాను, దేశంలో అవినీతిని ప్రక్షాళన చేస్తారని. ఆ రోజు నేను కూడా కమిటీ రిపోర్ట్లు ఇచ్చాను. జరిగింది ఏంటంటే ఈరోజు ఎక్కడ కూడా ఏటీఎంలలో డబ్బులు లేవు, బ్యాంకులకు పోతే డబ్బులు లేవు, మీరు సంపాదించిన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చిందంటే దీనికి కారకులు ఎవరని నేను అడుగుతున్నాను. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు డబ్బులు దొరుకుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఏటీఎంలో డబ్బులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా.
లేవు అంటే చేలు పైకి ఎత్తండి. మరి ఏంటిది, ఏం పరిపాలన అంటే మన డబ్బులు మనం తీసుకునే స్వేచ్ఛ లేదు, బ్యాంకుల పైన నమ్మకం పోయింది, బ్యాంకులు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది, కొంతమంది మోసం చేసి విదేశాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది, అవినీతిని నియంత్రణ చేయలేకపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క జిఎస్టీ చూశారు, జిఎస్టీ కూడా సరిగా అమలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక పద్ధతి లేకుండా స్లాబ్ రేటు కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎస్సీ ఎస్టీలపైన దాడులు పెరిగాయి, మైనారిటీలపైన దాడులు పెరిగే పరిస్థితి వచ్చింది. నేను ఒకే మాట చెప్పాను, త్రిబుల్ తలాక్ని నేను కూడా సమర్థించి త్రిబుల్ తలాక్ తర్వాత ఎందుకు మీరు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తారు అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అడిగేది ఒకటే క్వశ్చన్ అడిగారు, ఒకసారి త్రిబుల్ తలాక్ సెలదన్నప్పుడు అందరి మారిగానే చట్టం రావాలి తప్ప మాకు మాత్రం ప్రత్యేకంగా చట్టం పెడతారా, ఎందుకు మా మీద వివక్షని ప్రతి ఒక్కరు అడిగినప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా గొంతు ఇప్పింది, నేనే విప్పా, నేనే క్వశ్చన్ చేశా, ఇది అన్యాయమని పార్లమెంట్లో కానీ బయట కానీ చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా ఈరోజు రైతులకు న్యాయం చేస్తామన్నారు, రెండు ఇంకా ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు, ఎక్కడ చేశారని అడుగుతున్నా. ఐదేళ్లు చాలదాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను, అస్తవ్యస్తమైన ఎగుమతులు దిగుమతులు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది చేయలేకపోయారు, ఏది చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఒక పక్క తెలంగాణకు ఏమీ చేయరు, ఇంకో పక్క విభజన చట్టంలో చెప్పిన హామీలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండా రాష్ట్రాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చూశాను 4 బడ్జెట్లు అయినాయి, 5 బడ్జెట్ వచ్చింది, అడిగాను వినలేదు. అందుకే నిర్ణయించాను మీతో మాకు అధికారం అవసరం లేదు, బేషరతుగా బయట వస్తామని రాజీనామా చేసి బయట వచ్చి పొత్తులు కూడా తెంచుకుని అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత అంత మనం చాలా మంది మాట్లాడారు, ఎవరు కూడా బయట రాలా, మనం అవిశ్వాస తీర్మానం అన్నాక అందరూ వచ్చి సహకరించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే విశ్వసనీయతని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లో ఎప్పుడు కానీ ఒక పద్ధతి ఉండాలి, తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. తమ్ముళ్ళు, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మన నాయకుడే ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టారు, అన్ని రాజకీయ పార్టీలు కలిపారు, కాన్క్లేవ్లు పెట్టారు, విజయవాడ హైదరాబాద్లో మీటింగ్లు పెట్టారు, పోరాడారు. నేషనల్ ఫ్రంట్ మొట్టమొదటిసారిగా జనతా తర్వాత వీపీ సింగ్ను ప్రధానమంత్రి చేసింది కూడా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ 84లో 35 పార్లమెంటు సీట్లు గెలిచి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా మనమే ఉన్నాం. అప్పుడు బీజేపీ పార్టీ సంఖ్య 2 సీట్లు, ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మన రాష్ట్రంలో ఒకరు గెలిచారు, వరంగల్లో జంగారెడ్డి గారు ఇక్కడే గెలిచారు, ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం ముఖ్యం కాదు, దేశానికి ఏం చేశామనేది ముఖ్యం. ఆ విషయం మర్చిపోయి మీరు చెప్పిన మాటలు, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన మాటలు, తెలంగాణకు వచ్చి మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చని నేను అడుగుతున్నా, దానిపై నిలదీస్తున్నాం. అందుకనే మీరు ఒకసారి చూస్తే వీళ్ళు ఒకటే ఆలోచించారు, తమిళనాడులో గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు, మొన్నే కర్ణాటకలో మళ్ళీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేశారు. నేను కూడా ఒక పిలిపిచ్చాను, తెలుగు వాళ్ళు ఎవరు కూడా మనకు జరిగిన అన్యాయానికి బీజేపీకి ఓటేయొద్దని స్పష్టంగా తిరుపతి మీటింగ్లో పిలిపిచ్చాను. తెలంగాణలో ఉండే ప్రజానీకం స్పందించారు,
స్పందించి మన స్పందనకు అనుగుణంగా బీజేపీని చాలా సీట్లో ఓడించే పరిస్థితికి వచ్చారు. నిన్న నేను బెంగళూరుకి వెళ్ళాం ప్రమాణ స్వీకారానికి. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సహకరించుండొచ్చు, కోయలేషన్ కావచ్చు, నేను పోయింది కుమారస్వామి జేడీఎస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను, ఆయనే పిలిచారు. మీకు ఇంకొక చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి, 96లో భారతదేశ చరిత్రలో ఒక ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగాన్ని మీరు చూస్తే ఎన్నికలు అయిన తర్వాత థర్డ్ ఫ్రంట్ పెట్టాం, రీజనల్ పార్టీస్ కొన్ని పార్టీలతో కలిసి 175 మంది కలిసాం, 140 మంది ఉండే కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మనకు సహకరించారు. నేనే కన్వీనర్ని, ఆ రోజు దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ చొరవని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఆయన చైర్మన్గా ఉన్నాడు, నేను కన్వీనర్గా ఉన్నా. మొదటి ప్రయోగం అదే, ఇప్పటి వరకు ఒకే ఒక ప్రయోగం. ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ కలిశాయి, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ జరిగాయి, ఎవరో ఒకరు వచ్చారు, కానీ కాంగ్రెస్ కు బీజేపీకి వ్యతిరేకంగా ఒకే ప్రయోగం, అదే యునైటెడ్ ఫ్రంట్ లో జరిగిన ప్రయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చెప్తున్నాను, 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ దేశంలో రాజకీయాల్లో మార్పు వస్తుంది, తప్పకుండా వస్తుంది. తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నాకు ప్రధానమంత్రి కావాలని తమ్ముడు 20 ఏళ్లకు మునిపే చెప్పాను, 20 ఏళ్లకు మునిపే 96లో చెప్పా, 22 ఏళ్లకు మునుపు చెప్పాను. 2 సార్లు నన్ను ప్రధానమంత్రిగా ఉండమంటే నాకు ప్రధానమంత్రి ముఖ్యం కాదు, తెలుగు జాతి ముఖ్యం, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి నాకు ప్రధానమంత్రి వద్దని ఆ రోజు చెప్పా, ఈరోజు కూడా చెప్తాను, నాకు ప్రధానమంత్రి పదవి అవసరం లేదు. మీకు సేవ చేసే భాగ్యం శాశ్వతంగా ఉండాలని ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణలో పార్టీని కాపాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుపుతాం, తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా తయారయ్యే విధంగా ముందుకు తీసుకుపోతాం. మొన్నే మీరు చూస్తే, ఏ తమ్ముళ్ళు, నో నో ప్లీజ్ అంటూ ప్లీజ్, అలాంటివి నా కోరికలు లేవు. మీరు అరిసినా కవి నా కోరిక పుడదు, కాబట్టి మీరేం ఆనందం చెందాల్సిన పని లేదు. నాకు అన్నీ తెలుసు. నా ఆలోచన ఒకటి, ఈ దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక కీలక పాత్ర పోషించాం. అనేక సందర్భాల్లో నేషనల్ ఫ్రంట్లో యునైటెడ్ ఫ్రంట్ కానీ NDA 1 కానీ మళ్ళీ మొన్న కూడా ఇది చేశాం, కానీ ఈరోజు మనకు అన్యాయం జరిగింది, నమ్మక ద్రోహం చేశారు, 2 ప్రాంతాలకు న్యాయం చేయలేదు. అందుకని అడుగుతున్నా, న్యాయం చేసే వరకు పోరాడాలనుకున్నాం, అందుకని బీజేపీ నుంచి బయట వచ్చాం. ఈరోజు చెప్తున్నాను, తప్పకుండా పోరాడతాం. నిన్న నేను పోయింది కూడా అధికారం కోసరం కాదు, తెలుగు జాతికి న్యాయం కోసరం పోయా. తప్పకుండా అందరినీ కూడగట్టి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను, ధర్మ పోరాటం చేస్తాను, సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంకల్పం మంచిదైనప్పుడు, మనస్సాక్షిగా పనిచేసినప్పుడు ఎక్కడా ఇబ్బందులు రావు. తమ్ముళ్ళు, కొంతమంది మీరు చూశారు కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డిని సపోర్ట్ చేశారు బీజేపీ పార్టీ. ఏం చెప్పాలి తమ్ముళ్ళు, ఎంత పోరాడారు మీరు నేను ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ఎన్ని పోరాటాలు చేశాం, అన్ని పోరాటాలు చేస్తే మీరు ఆయన్ని సపోర్ట్ చేస్తారు. ఇంకొక అవినీతి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీతో మీరు చేతులు కలుపుతారు, వాళ్ళైతే మీ చెప్పు చేతులతో ఉంటారు, నన్నైతే కంట్రోల్ చేయలేరు, నేను ప్రజల కోసం పనిచేస్తాను, వీళ్ళు కేసుల కోసం పనిచేస్తారు.
అవునా కాదా? కాబట్టి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారు, నన్ను ఇబ్బంది పెట్టాలంటారు, రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతారు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. మీ అందరికంటే నేను కూడా చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నా, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను తమ్ముళ్ళు. ఈ దేశంలో ఎవరైనా సీనియర్ మోస్ట్ ఉన్నారంటే నేనే సీనియర్ మోస్ట్ నాయకుడిని. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనం యునైటెడ్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఎవరూ లేరు, నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఎవరూ లేరు. ఈరోజు నేను కూడా రాజకీయంలో పదవి ఆశించి లేను. ప్రజాసేవ, ఈ దేశం గొప్ప దేశం, అనేక అవకాశాలు ఉండే దేశం. ఆ రోజు నేను ఒక ఫౌండేషన్ వేశాను, నాలెడ్జ్ ఎకానమీక్ ఫౌండేషన్ వేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిసి మొన్నే జేఈ ఎంట్రన్స్ వస్తే ఎంత తమ్ముళ్ళు, 20% ఒక రాష్ట్రానికి వచ్చారు, రెండు తెలుగు జాతికి వచ్చాయంటే అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మెట్పల్లో ఉండే అభ్యర్థి ఐఏఎస్లో ప్రథమ స్థానంలో వచ్చిందంటే అది మనం ఆశించే ప్రగతి, మనం కోరుకునే ప్రగతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క శ్రీకాకుళంలో ఉండే వ్యక్తి జేఈఈ పరీక్షల్లో 1 వచ్చాడంటే అది మన శక్తి, మన తెలివితేటలు. మీరెవ్వరూ మా తెలివితేటలు తీసేయలేరు. తెలుగు జాతి భారతదేశంలో 1 కావాలని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి ఒక మంచి ముహూర్తంలో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఎవ్వరూ ఏమీ చేయలేరు. మా పార్టీ జోరుకొస్తే కరెంటు షాక్ కొట్టేది, మీక కొడుతుంది, మాకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ మహానాడు సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరం ఇంట్లో చెప్పేయండి, 1 సంవత్సరం ఇంట్లో ఏదైనా బాధ్యతలు ఉంటే కుటుంబ సభ్యులకు అప్పచెప్పండి. మీరు మాత్రం పూర్తి సమయాన్ని ఇవ్వండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిన తర్వాతనే మామూలు పనులకు మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రంజాన్ నెల ఉంది. ఈ నెల ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి, 6 నెలలు కర్ఫ్యూ ఉండేది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ నేను కానీ మత కలహాలు పూర్తిగా నిర్మూలించి మత సామరస్యాన్ని కాపాడాం, ముస్లిం సోదరులకి రక్షణ కల్పించాం. ఈరోజు ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఉర్దూ హౌస్ మనమే కట్టాం, ఇక్కడే ఉంది అసెంబ్లీ ఎదురుగా మనమే కట్టాం. ఉర్దూ భాష 13 జిల్లాల్లో 2వ భాష చేశాం. షాదీ ఖానాలకు డబ్బులు ఇచ్చాం, మసీదులకు డబ్బులు ఇచ్చాం. అదే మరి ఇక్కడి నుంచి నేరుగా ఏదైతే ముస్లిం సోదరులు యాజాత్ర పోతారో నేరుగా ఫ్లైట్స్ ఇక్కడి నుంచి వేయించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఒక చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనందరిపైన కూడా ఒక బాధ్యత ఉంది. అందులో కూడా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా నాలెడ్జ్కి ఎక్కువ ప్రాధాన్యత పెట్టాం, విజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా తెలుగు వాళ్లే కనపడేస్తారు. మీరు అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, లండన్కు పోయినా, ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగు వాళ్లే కనపడేస్తారంటే దానికి ఫౌండేషన్ వేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఈరోజు నా ఆలోచన, దేశం కూడా గొప్ప దేశం. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు, టెక్నాలజీ ఉంది, మనకంటే ఎవరు కూడా టెక్నాలజీలో ముందు లేరు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇంకా IoT టెక్నాలజీస్ కానీ చాలా వచ్చాయి. ఇందులో తెలుగు వాళ్ళు చాలా ముందుండే పరిస్థితి వస్తూ ఉంది. మనమందరం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్న నాలెడ్జ్ ఎకానమీ వస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల కంటే హైదరాబాద్ నగరంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్ ఎకానమీ, సర్వీస్ సెక్టర్, IT కానీ, ఎడ్యుకేషన్ కానీ, టూరిజం కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ,
ఒకదానికొకటి అనుసంధానంగా పెరిగాయి. ఈరోజు టెక్నాలజీ వల్ల ఎక్కడికెక్కడో మనం వెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఆలోచించాలి. ఈ మహానాడులో పలు తీర్మానాలు చర్చించారు, తీర్మానాలు కూడా చేశారు, అనుమతించారు. అదే మరిగా ఈ కొన్ని రోజులుగా నేను చూస్తున్నాను తెలంగాణలో మొత్తం కలిసి 19 మీటింగులు పెట్టారు. ఎంత బ్రహ్మాండంగా పనిచేశారంటే 30,000 మంది పైన ప్రతినిధులు ఈ మహానాడులో భాగస్వాములయ్యారు. ఈరోజు ఇప్పుడే రమణ గారు చెప్తున్నారు 50,000 మందికి 30,000 మంది 35,000 మందికి భోజనాలు చేస్తే మధ్యాహ్నం నుంచి ఒక్కరు కదలకుండా ఉదయం నుంచి ఉన్నారంటే నేను చాలా మీటింగులు చూశాను. కానీ ఈ మీటింగ్లో పట్టు వదలకుండా మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు, ఉక్కు సంకల్పంతో ఉన్నారు. మీ ఆలోచన ఒకటి, నేను ఏం చెప్తానో వినడానికి వచ్చారు. మీరు ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా పనిచేశారు, పనిచేయడమే కాదు రోజు రోజుకు మీ బలాన్ని పెంచుకున్నారు. నాకు అనిపిస్తుంది ఇంకొక 6 నెలల్లో మీ బలం దీనికంటే 3 ఇంతలు పెరుగుతుంది, తప్పకుండా ఒక తిరుగులేని శక్తిగా తయారవుతుంది. ఒక్కొక్క కార్యకర్త 100 మంది కార్యకర్తలను తయారు చేయాలి. తయారు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. 100 మంది కార్యకర్తలు తయారు కావాలి. ఒకప్పుడు అక్కడక్కడ నాయకత్వ లోపం కూడా ఉంటే, ఇటీవల కాలంలో మీ ఉపన్యాసాలు వింటా ఉంటే రాజకీయ అవగాహన మీ ఉపన్యాసాలు చూసినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పోయిన వాళ్ళు మీ దగ్గర ఎవరు కూడా ఏమాత్రం కూడా పోటీ కూడా పడలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి రాజకీయ శక్తి వచ్చింది. నేను కోరేది మిమ్మల్ని అందరినీ కమ్యూనికేషన్గా పెంచుకుందాం, ప్రజలతో అనుసంధానం అవుదాం, ఆర్గనైజేషన్ పెంచుకుందాం, ఎక్కడికక్కడ మన బలాన్ని పెంచుకుందాం. రేపు భవిష్యత్తులో మనం బలంగా ఉంటే అందరూ మన చుట్టూ తిరుగుతారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ మీరు కర్ణాటకలో చూశారు ఏం జరిగింది తమ్ముళ్ళు, అదే ఈ తెలంగాణలో కూడా రిపీట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎవ్వరూ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనం చేసిన పనులు చెప్పండి, అదే సమయంలో మనం చేయబోయే పనులు చెప్పండి. నిస్వార్థంగా నిజాయితీగా పేదలకు పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ పార్టీకి వెనుకబడిన వర్గాలు వెన్నెముక ఇప్పుడు కాదు, 36 సంవత్సరాలుగా ఈ పార్టీని కాపాడింది వెనుకబడిన వర్గాలు. ఆ విషయం మీరు మర్చిపోవద్దండి. నేను ఈ గడ్డపైనే రాజకీయం చేశాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 78 నుంచి 2015 వరకు ఇక్కడే ఉన్నా. ఇక్కడే మీరందరూ ఉన్నారు. ఇప్పుడే కొంతమంది నాయకులు చెప్పారు, మోహన్ రావు గారు చెప్పారు, బాబ్లీకి పోతే ఇష్ట ప్రకారం అక్కడ గవర్నమెంట్ కొడితే మన వాళ్ళు ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం, బాబ్లీ వల్ల తెలంగాణ ఒక నష్టం వస్తుంది, బాబ్లీ కడడానికి వీలు లేదు, అవసరమైతే శాశ్వతంగా జైల్లో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని మనం అక్కడే కూర్చున్నాం. భయపడిపోయారు. ప్రత్యేకమైన ఫ్లైట్లు పెట్టి బలవంతంగా తీసుకొచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వదిలిపెట్టిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక పోరాటం కాదు, హైదరాబాద్లో భూములు అన్యాక్రాంతం కాకుండా అనునిత్యం పోరాడాం. ఎన్నో కేసులు మన మీద పెట్టారు. ప్రతిరోజు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆందోళన చేశాం, ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చాం, తద్వారా ప్రభుత్వ ఆస్తులు కాపాడాం, అవినీతిని ఎండగట్టాం. ఇలాంటి అనేక కార్యక్రమాలకు చేశాం. ఎప్పుడూ మీరు నాకు వింటున్నారు ఒక మాట, మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో అటాక్ పంపించారంటే అర్ధ గంటలో 1,000 మంది పోలీస్ స్టేషన్కి వచ్చేవారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ సంఘటనలు ఒకసారి చూసుకుంటే
ఒకటి రెండు కాదు, అనేక సంఘటనలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు నేను పడిన కష్టం కూడా జ్ఞాపకం వస్తుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా మనం శ్రమ చేశాం, అవి కూడా జ్ఞాపకం వస్తున్నాయి. అదే సమయంలో మీరు పడిన కష్టాలు చూస్తే నాకు ఇప్పుడు కూడా చాలా బాధ వేస్తుంది. ఓసారి మీకు సమయం ఇవ్వలేకపోతున్నాను కూడా చాలా బాధపడుతున్నా. మీరందరూ ఏమీ కోరుకోవడం లేదు. మా నాయకుడు వచ్చాడు, ఒక గంట మాట్లాడితే 10 నిమిషాలు మమ్మల్ని కలిస్తే భుజం దడితే మాకు కొండంత బలమనే అభిప్రాయంతో మీరందరూ ఉన్నారు. ఇప్పుడే మోహన్ రావు గారు ఒక మాట అన్నారు, మీరు ఏమి చేయక్కర్లేదు సార్, 15 రోజులకు ఒక గంట మా వాళ్ళకి ఇవ్వండి, మేము ఫోటోలు తీసుకుంటాం, అక్కడి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పారంటే అది మీకు నా మీద ఉండే అభిమానం, మీకు నాకుండే అవినాభావ సంబంధం. ఇది ఒక నమ్మకం, ఒక సంబంధం. ఇది ఎవరు తీసిలేని బంధం. అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కష్టపడుతున్నా, బాధ కూడా ఉంది. నా కోసం ఇన్ని సంవత్సరాలు త్యాగాలు చేసిన మీతో కనీసం కొన్ని గడియలు గడపలేకపోతున్నానంటే నేను కూడా చాలా బాధపడుతున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే 35 సంవత్సరాలుగా నాకు కానీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ఆ గుర్తింపుకు కారకులు ఇక్కడుండే కార్యకర్తలు, ఈ నాయకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీ త్యాగ ఫలితం, ఎన్నో త్యాగాలు చేశారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు, అయినా మీరు వదిలిపెట్టలేదు. అలాంటి కార్యకర్తలతో కలపడం నాకు కూడా చాలా ఆనందం. ఎప్పుడు కూడా నాకు ఒకటి, ఎన్టీఆర్ భవన్లో ఉన్నప్పుడు కానీ గండిపేటలో ఉన్నప్పుడు కానీ అనునిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాడిని, ఎప్పటికప్పుడు నీకు అండగా ఉండేవాడిని. ఏ కార్యకర్తకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా అది నా కుటుంబానికి వచ్చినట్టు భావించి మళ్ళా మీ ఇబ్బందులు తీర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశాను. ఈరోజు ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టానంటే దానికి కూడా ఒక స్ఫూర్తి ఉంది. తీవ్రవాదుల వల్ల చనిపోయారు, రాజకీయ కారణాల వల్ల చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు. అలాంటి సమయంలో నా కుటుంబ సభ్యులు అనాథలు కాకూడదని, ఆ పిల్లల్ని పూర్తిగా చదివించాలి, ఉచితంగా చదివించాలని ఈ స్కూల్స్ పెట్టాను. ఒక తృప్తి, కుటుంబ సభ్యుల్ని కాపాడుకోలేకపోయాను. అదే సమయంలో ఆ కుటుంబంలో ఉండే పిల్లల్ని కాపాడగలిగాను, కుటుంబ పెద్దగా నా బాధ్యత నెరవేర్చాలని ఆనందం నాకు. అదే సమయంలో నా కుటుంబం కంటే మీతో కొంత సమయం గడితే నాకెంతో తృప్తి ఆనందం. ఈ 4 సంవత్సరాల పని చేయలేకపోయాను, అందుకు బాధపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక బాధ్యత అనునిత్యం నన్ను వెంటాడుతుంది. కష్టాల్లో వెళ్ళాం, కట్టుబట్టలతో వెళ్ళాం, ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ అన్ని వస్తువులు క్రియేట్ చేసిన పోయాం. పోయినప్పుడు నేను ఎప్పుడు కూడా అపజయం నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. ఏదైనా సరే సమస్యను పరిష్కారం చేయడం తప్ప, సమస్య వచ్చిందని కుంగిపోయే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే, ఈరోజు అందుకనే నేను కోరుకున్నాను, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు హైదరాబాద్, అటు అమరావతి, ఈ 2 కూడా నెంబర్ 1 నెంబర్ 2 సిటీలుగా భారతదేశంలో ఉండాలి. తెలుగు జాతి ప్రపంచం మొత్తం ఖ్యాతి రావాలనేది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా చాలా ఆనందంగా ఉంది, 7 గంటలు అవుతా ఉంది, ఒక్కరు కదల్లే నేను చూస్తూనే ఉన్నా, కదులుతారేమో చూస్తున్నా, వేరే పని ఉందనే వెళ్తారేమో అనుకున్నా, ఒక్కరు కూడా కదలలేదంటే ఇది ఒక సంకేతం, రేపు ఎన్నికల్లో చంద్రన్న మేమున్నా ముందుకు పొమ్మని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టండి, అదే నా బలం. కార్యకర్తల గుండె బలం ఈ మారిగా ఉంటే కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది.
నిన్న కూడా బెంగళూరులో ఒకటే ఆలోచించాను. నేను అక్కడ వెళ్ళింది జేడిఎస్ ప్రభుత్వం కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నా చొరవతో దేవేగౌడ గారు ఆ రోజు ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయ్యారు. ఆ అభిమానం ఆ కుటుంబం పైన ఉంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు, అందరితో కలిసి కసోపు మాట్లాడాం. అది చూసినప్పుడు అనిపించింది ఈరోజు వీళ్ళందరం కూడా కలిసి మళ్ళా తెలుగు జాతికి న్యాయం చేసే రోజు దగ్గరకు వస్తుంది. రేపు 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. తమ్ముళ్ళు కీలక పాత్ర మంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 96లో చెప్పాను నేను, ఆ రోజు దేశంలో ఒకటే మాట చెప్పాను, ఎన్నికలు అవుతానే తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పుతాం, ఏ ప్రభుత్వం రావాలో నిర్ణయించే శక్తి తెలుగుదేశం పార్టీకి వస్తుందని ఆ రోజు చెప్పాను. ఆ రోజు మూడో ఫ్రంట్ పెట్టి రీజనల్ పార్టీస్ అన్ని కలిపి ఇద్దరు ప్రధానమంత్రులను ఎంపిక చేశాం. ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో చెప్తున్నాను, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చెప్తున్నాను, చాలాసార్లు మనం మీటింగ్లు ఇక్కడే పెట్టాం. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, 2019 తర్వాత కీలక పాత్ర భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఉండి తీరుతుంది. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధపడాలి. నా ఆలోచన ఒకటి, దేశం అభివృద్ధి కావాలి. దేశానికి అనేక వనరులు ఉన్నాయి. భారతదేశానికి ఒక పక్క మీరు చూస్తే ఎక్కడా లేని వనరులు ఉన్నాయి. యువ శక్తి ఉంది, టెక్నాలజీ ఉంది, మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే ఆశించిన రీతిలో జరగడం లేదు. చెప్పిన మాటలు ఎక్కడ నిలబెట్టే పరిస్థితిలో లేరు. అందుకే దేశంలో మళ్ళీ మనం ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు మీ అందరి సహకారంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, రెండు రాష్ట్రాలకు అన్యాయం చేశారు. అందుకని మళ్ళీ న్యాయం జరగాలంటే ఈ రెండు రాష్ట్రాలు కలిసి దేశంలో ఒక కీలక శక్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అది తయారవుతుందనే నమ్మకం నాకుంది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా, మళ్ళీ మనకు రేపే 27, 28, 29 మూడు రోజులు అమరావతిలో మహానాడు ఉంది. ఇక్కడ చర్చించుకున్నాం, మళ్ళీ అక్కడ కూడా మనం చర్చించుకుంటున్నాం. ఇంకా చాలా సమస్యల్ని ఒక జాతీయ పార్టీగా అందరం కలిసి అనేక సమస్యలు అక్కడ కూడా చర్చించుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఇక్కడే నాయకులను అడుగుతున్నాను, నాయకులు నాయకత్వం ఇవ్వాలి, కార్యకర్తలు రాత్రి మగుళ్ళు పనిచేయాలి. అదే మరిగా ఇంకొక పక్క కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఒక్క వ్యక్తి కూడా స్వార్థంగా ఆలోచించడానికి వీలు లేదు. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా ఒక పార్టీ అంటే అనేక కోణాలు ఉంటాయి, అందరూ కలిసి పనిచేయాలి, సంయమనం ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, అందరూ కలిసి ఒక టీముగా పనిచేయాల్సిన పని ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, కుటుంబంలో ఏ విధంగా అయితే మనం జాగ్రత్తలు తీసుకుంటామో అదే జాగ్రత్తలు పార్టీలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే పార్టీ సుజావుగా ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఒక అజెండా పెట్టుకుంటే దానివల్ల పార్టీ బలహీనమవుతుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, నేను అన్ని కూడా వాచ్ చేస్తున్నాను, ఇంకా ఎక్కువ వాచ్ చేస్తాను. తగిన విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు కానీ నాయకులకు కానీ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను. అవసరమైతే ఇంకా ఎక్కువ టైం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సింది మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి, అందరూ ఒకటిగా ఉండండి, సమిష్టిగా ఉండండి, కష్టపడి పనిచేయండి, తప్పకుండా ఫలితాలు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరికి అనుమానం అవసరం లేదు,
ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలనో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని సరైన సమయంలో కాకుండా ఎప్పటికప్పుడు ఏ దోస్తే చేసి లేనిపోని ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకొక పక్క ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించాలి. బీజేపీ పార్టీ చేసే దుర్మార్గమైన కార్యక్రమాలు చూస్తే కడాన వెంకటేశ్వర స్వామిని కూడా కాంట్రవర్సీలోకి తీసుకొస్తున్నారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఆయన అంటాడు, ఆ దేవుడి దగ్గర ఉండే ఆభరణాలన్నీ నా దగ్గర ఉన్నాయని. ఇంకొక ఆయన ఉంటాడు, రికార్డులో లేని వజ్రం ఇప్పుడు రికార్డులో ఉందంటాడు. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళకి సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా, బుద్ధుండే మాట్లాడుతున్నారా? వేరే వాళ్ళతో ఎవరైనా పెట్టుకోండి, కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మాత్రం మీ పని కథం. ఇప్పటికే మీరు గొంతుల వరకు పీక్కపోయారు. అన్ని ఇబ్బందుల్లో నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి. 24 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగం చేసినప్పుడు ఈ తెలుగు జాతికి ఇంకా సేవ చేయాలని నాకు ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి. అది కూడా ఒక పవిత్రమైన కార్యక్రమానికి పోతా ఉంటే, బ్రహ్మోత్సవం సందర్భంలో ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే, ఆ రోజు కూడా ప్రాణదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వెళ్ళేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగితే వెంకటేశ్వర స్వామి కాపాడాడు. ఆ రోజు ఈరోజు మీరు చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైనా నాటకాలు ఆడితే ఎప్పుడో ఇంకొక జన్మకు కాదు, ఈ జన్మలోనే పనిష్ చేస్తాడు. చాలామంది నేను చూశాను, అంత పవర్ఫుల్ గాడ్. ఆయనతో పెట్టుకోవద్దండి, తమాషా కూడా పెట్టుకోవద్దండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి నేను ఆయన పాద పద్మాల చెంత పుట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటప్పుడు ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనుడిగా ఉంటాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అదే సమయంలో ఆరోపణలు చేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేయాలంటే కూడా అదే మారిగా ఉంటాం. ఇది బీజేపీ ఆడే నాటకాల్లో ఇది ఒక భాగం. ఇలాంటి నాటకాలు చాలా ఆడతారు. అందరి దగ్గర మారి కానీ మన దగ్గర కూడా నాటకాలు ఆడాలనుకుంటున్నారు, కానీ మీ నాటకాలు తెలుగు జాతి దగ్గర చెల్లవు. 4 సంవత్సరాలు మీరు ఏం చేశారో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే 15వ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఆ 15వ ఫైనాన్స్ కమిషన్లో వాళ్ళు పెట్టిన నిబంధనలు చూస్తే జనాభా 1971 జనాభా తీసుకుని డబ్బులు ఇస్తామంటారు. మన రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. నేను ఆ రోజే పోరాడి జనాభా అనేది సీజ్ చేయండి, 1971 జనాభా పెట్టుకోండి, లేకపోతే మా రాష్ట్రంలో ఉండే అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంట్ సీట్లు కూడా తగ్గిపోతాయి, వచ్చే డబ్బులు కూడా రావని ఆ రోజే పోరాడి చేశాం. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి మనం కష్టపడాలి, ప్రోగ్రెస్ రాష్ట్రాలన్నీ పనిచేయని వాళ్ళకి డబ్బులు వెళ్ళాలనే విధంగా పెట్టారు. నేను ఆ రోజు కూడా పోరాడాను, ఒకే మాట చెప్పాను, ఏవైతే బాగా పనిచేస్తాయో, ఎవరైతే ప్రోగ్రెస్ స్టేట్స్ ఉన్నాయో ఆ రాష్ట్రాలకి వెసులుబాటు ఉండాలి, పర్ఫార్మింగ్ స్టేట్స్ని పీనలైజ్ చేయడానికి వీలు లేదని ఆ రోజే పోరాడాను. అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. అందుకే మీ అందరినీ కోరుతున్నా, మీ అందరూ ఒక సందేశంతో ముందుకు పోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. తయారు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, అవును అంటే 2 చేతులెత్తి చెప్పండి. ఎస్, తప్పకుండా చేస్తాం. మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, తిరుగులేని శక్తిగా ఉంటాం. మళ్ళీ ఇక్కడ మనం లేకుండా ఏమీ జరిగే పరిస్థితి ఉండదు. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. 24 మే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చరిత్ర తిరగరాసే రోజు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీగా పునాదులు వేసుకోవడమే కాదు, పూర్వ వైభవాన్ని
మళ్ళీ తెచ్చుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి అందరూ పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని ఆశిస్తూ ఈరోజు నాకు ప్రాణ సమానమైన నా కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ మీరు కూడా ఉదయం నుంచి వచ్చారు. మొత్తం అన్ని జిల్లాలకు వెళ్ళాలి, మళ్ళీ 27 మనం కలవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 14 సంవత్సరాల తర్వాత అధికారం లేకపోయినా మాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యం, పార్టీ ముఖ్యమని అంకితమైన భావంతో ముందుకు పోతున్నారు. అలాంటి వారందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చాలా సంతోషం, మీరు ఇచ్చిన నమ్మకంతో ఫుల్ టానిక్ ఇచ్చారు, చాలా ఉత్సాహం చూపించారు. కాబట్టి ఈ స్పిరిట్ 1 సంవత్సరం కొనసాగాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పెద్దలు ఎంఎన్ శ్రీనివాస్ గారికి ముగింపు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. జాతీయ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు,